నమస్తే సార్. నమస్తే సార్, మైండ్ కంట్రోల్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఎపిసోడ్స్ కూడా చూడడం జరిగింది, అండ్ మీతో ట్రావెల్ అవుతున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది. చిన్న చిన్న టెక్నిక్స్ అయినా చాలా పవర్ఫుల్గా ఉంటాయి మీరు ఇచ్చేవి. బట్ మనం ఏం చేయాలన్నా, ఒక జాబ్ కానీ లేకపోతే ఇంకే ఏ ప్రొఫెషన్ మనం ఎంచుకోవాలన్నా, దానిలో మనం పరిపూర్ణంగా చేయాలనుకున్నా, ఫస్ట్ మన మైండ్ సరిగ్గా ఉండాలి. సో ఆ ప్రతిసారి మనం ఏదైనా ఆలోచన నుంచి పక్కదారి వెళ్ళిపోదామన్నా ఏదైతే ఉంటుందో బ్యాక్ ఎండ్లో అదే మనల్ని కొడుతూ ఉంటుంది. సో దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఏ విధంగా మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? యా, మైండ్ కంట్రోల్ అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు మైండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు చెప్పండి, మైండ్ అంటే ఏంటి? మనం థింక్ చేసే ఆలోచనలు ఇవన్నీ మన ఆచరణలో పెడుతున్నప్పుడు అది మన మైండ్ యొక్క ఆలోచన. ఎక్కడ ఉంటుంది మైండ్? ఆబ్వియస్లీ మనలోనే ఉంటుంది సార్. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూపించండి నాకు ఎక్కడ ఉంటుంది అనేది. మనం చేసే పనుల్లోనే మన. యా, ఓకే. యాక్చువల్గా మైండ్ అనేది కంటికి కనిపించేది కాదు. ఓకే, బ్రెయిన్ కనిపిస్తుంది మనకు. తల పగలు కొడితే, బుర్ర పగలు కొడితే బ్రెయిన్ కనిపిస్తుంది, కానీ మైండ్ అనేది కంటికి కనిపించేది కాదు. బ్రెయిన్ యొక్క యాక్టివిటీని మనం మైండ్ అంటాం. అంటే మనకు ఆలోచన ప్రవాహాన్ని, ఆలోచనలు, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన ఒక ఆలోచన, ఒక ఆలోచన ఒక ఆలోచన వస్తూ ఉంటే ఆ ఆలోచనలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఆలోచన ఎలా ఉంటున్నాయి అనేది దాన్ని మనం మొత్తంగా తీసుకొని మైండ్ అంటాం. మైండ్ సెట్ అని అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన సరళి. ఎలా ఆలోచిస్తాడు ఈ వ్యక్తి? నెగిటివ్ ఆలోచిస్తాడా, పాజిటివ్ ఆలోచిస్తాడా, ఒక యాక్టివ్గా ఉంటాడా, ప్రొయాక్టివ్గా ఉంటాడా? ఓకే, ఇదంతా కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన సరళిని మైండ్ సెట్ అంటాము. మైండ్ కంట్రోల్ అనేది అంటే ఒక వ్యక్తి తన మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏంటి, తన ఆలోచన ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచన ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి ఆలోచన, అసలు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకు నచ్చని ఆలోచనలు, మనకు అవసరం లేని ఆలోచనలు చాలా చాలా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్లు 50,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక మనిషికి, ఒక మామూలు మనిషి, సాధారణ మనిషికి. ఓకే, మరి అదే ఒక ఒలింపిక్లో ఉండే అథ్లెట్కి ఎన్ని ఆలోచన వస్తాయి అనుకుంటున్నారు? 10 to 15,000. ఎందుకు? మామూలు వ్యక్తికి 50-60,000 వస్తే ఒక ఒలింపిక్ క్రీడాకారుడికి 10,000 నుంచి 15,000 ఆలోచన ఎందుకు వస్తాయి అని అంటే ఇంకా తగ్గుతాయి, ఇంకా 5,000 దగ్గర కూడా ఆగేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పొద్దున్న లేవాలి, ఫీల్డ్కి వెళ్ళాలి, ఆడాలి, ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా ఒకే దానిపైన ఉంటుంది, ఒకే దానిపైన ఉంటుంది. ఒలింపిక్స్ అంటే అర్థం చేసుకోండి, చాలా సీరియస్ ఇష్యూ కదా, చాలా సీరియస్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగే మన క్రికెటర్స్ కూడా, వాళ్ళు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు కదా. క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ఉంటే ఆలోచన దేని మీద ఉంటుంది? బౌలరు, బౌలర్ యొక్క బాడీ లాంగ్వేజ్, బౌలర్ యొక్క హ్యాండ్ మూమెంటు, బౌలర్ యొక్క రన్అప్, ఆ బాల్ ఎక్కడ పడుతుంది, ఎలా వస్తుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, దీనిపైన ఉంటుంది మనసు అంతా కదా. అంతేగాని గ్రౌండ్లో నుంచి ఉన్నప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచన రాదుగా, వస్తుందా? రాదు, రాదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో, ఆ ఫోకస్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఫోకస్ పెరుగుతుందో, ప్రాక్టీస్ పెరుగుతుందో, ఒకే అంశం పైన మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఆలోచనలు ఖచ్చితంగా తగ్గుతాయి. అలాగే స్టూడెంట్స్ కూడా రోజు ఒకే టైంకి చదువుతూ ఉంటే, రోజు ఒకే ప్లేస్లో కూర్చో చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ థాట్స్ కంట్రోల్లోకి వస్తాయి. థాట్స్ కంట్రోల్లోకి అంటే థాట్స్ యొక్క డిస్టర్బింగ్ థాట్స్ తగ్గుతాయి. ఎందుకు? మనకు మనస్సుకి మనం అలవాటు చేస్తున్నాం. రోజు నేను 6 to 8 చదువుకోవడానికి కూర్చుంటాను, 6 to 8 చదువుకోవడానికి కూర్చుంటాను అని మనకు మనసుకు మనం అలవాటు చేస్తున్నాం. సో అది ఒక రోజులో అలవాటు ఒక రోజులో అవుతుందా? విరాట్ కోహ్లీ ఒక రోజులో నేషనల్ ప్లేయర్ అయ్యాడా? కాదు కదా. సో విరాట్ కోహ్లీ పాప చిన్నప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు కెప్టెన్ దాకా వచ్చాడు, రైట్? అలాగే స్టూడెంట్ కూడా చదువుకునేటప్పుడు రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒకే టైంకి మనం చదువుకోవాలి, ఈ టైంకి ఆడుకోవాలి, ఇలాగా. మరి అలాగని విరాట్ కోహ్లీ ఆట తప్ప వేరేది ఉండవా? అన్నీ కూడా ఉంటాయి. మంచి సరదా మనిషి కదా, అనుష్క శర్మని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు కదా, అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు జీవితాన్ని. అంటే ఏం చేయాలి అప్పుడు అంటే, తనకి ఆట ఉంది, ప్రాక్టీస్ ఉంది, వేరే ఎంజాయ్మెంటు ఉంది. అంటే అలాగే ఒక విద్యార్థి కానీ ఒక మనిషి కానీ ఒక పని మనం చేసేటప్పుడు ఆ పని మీద మనం ఫోకస్ పెట్టాలి, రైట్? డిస్టర్బింగ్ థాట్స్ వస్తాయి,
క్లిష్టమైన థాట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వర్రీ టైం అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. వర్రీ టైం అంటే ఏంటి, మనము డిస్టర్బ్ చేసే థాట్స్ కోసం ఒక టైం మనం కేటాయించాలి. 6 to 8 నా చదువుకున్న టైము, నువ్వు ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను, సో నీకు 8:30 to 9 లేకుంటే 8 to 8:30 నీకు కేటాయించా, 8 to 8:30 వర్రీ టైం, నా వర్రీ టైం. అప్పుడు మనకు డిస్టర్బింగ్ థాట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ కానివ్వండి మామూలు వ్యక్తి కానివ్వండి, ఓ దిస్ ఈజ్ నాట్ యువర్ టైం మ్యాన్, యువర్ వరీ టైమ్ ఈజ్ 8 to 8:30, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇన్ నౌ అని చెప్పాలి మైండ్కి. మైండ్కి ఇది నీ టైం కాదు, డోంట్ డిస్టర్బ్ మీ, నీ టైం 8 to 8:30 అని చెప్పాలి. చెప్తే వింటదా మనసు? వినదు, వినదు. అంత అంత ఈజీగా వింటే అది మనసు ఎందుకు అవుతుంది? కాదు కదా. సో ఫస్ట్ చెప్తాం, వినదు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్పాలి. ఇలా ఒకటి 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ కూడా అర్థమవుతుంది, ఓ ఇప్పుడు కొంచెం సీరియస్గానే చెప్తున్నాడు, సీరియస్గానే చెప్తున్నాడు అని చెప్పేసి అది కూడా గ్రాడ్యువల్గా ఆ డిస్టర్బింగ్ థాట్స్ని పంపడం అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ చిన్న మెలికుంది. ఇప్పుడు ఏదైతే మనం 8 to 8:30 వరీ టైం ఇచ్చాం కదా, అంటే నువ్వు ఆ టైంలో రా నాకు, ఎలాంటి డిస్టర్బింగ్ థాట్స్ ఆ టైంలో రా నువ్వు నాకు, నాకే అభ్యంతరం అని చెప్పాం. కానీ ఆ టైంలో మళ్ళీ మీరు టీవీ చూస్తున్నో, మొబైల్ చూస్తున్నో, లేకుంటే ఇంకో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నో, ఫోన్ మాట్లాడుతున్నావు ఉంటే కుదరదు. ఓకే, నువ్వు మీ మైండ్కి ఏమి ఇచ్చావు, నువ్వు 8 to 8:30 వరీ టైం అని ఇచ్చావు. సో ఆ టైంలో ప్రశాంతంగా కూర్చొని నాకు కమాన్ కమాన్ నీ ఇష్టం, ఇప్పుడు ఈ అరగంట నీది, ఈ అరగంట నీది, ఈ అరగంటలో నువ్వు ఎన్ని డిస్టర్బింగ్ థాట్స్ ఇస్తావు అన్ని డిస్టర్బింగ్ థాట్స్ ఇచ్చుకో, నాకు ఏం అభ్యంతరం లేదు, ఐ విల్ డీల్ విత్ దెమ్ అని చెప్పేసి మనము ఆ టైం మాత్రం ఏ టైం అయితే మనం ఎంతకన్నా కేటాయించామో ఆ టైంని ఖచ్చితంగా మనం కూర్చోవాలి, మైండ్కి చెప్పాలి. సో ఇలా చేయడం వల్ల అంటే ఏం చేస్తున్నాం మనము, మన మైండ్ని ట్రైన్ చేస్తున్నాం, మన మైండ్ని ట్రైన్ చేస్తున్నాం. ఎప్పుడు నువ్వు పాజిటివ్ థాట్స్ పంపించాలి, ఎప్పుడు నువ్వు నెగిటివ్ థాట్స్ పంపించాలి, సో క్లియర్గా దానికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలా రెగ్యులర్గా మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఒకరోజులో 2 రోజులు చెప్పిన కాదండి, ఇది కనీసం అంటే 1 వారం 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే అప్పటికి మన మైండ్ మన మాట వినడం మొదలు పెడుతుంది. సో ఇలాగా మన మైండ్ని, మైండ్ కోతి కదా, మైండ్ అనేది కోతి, ఈ క్షణంలో ఎక్కువ ఉంటుంది, మరొక క్షణంలో ఇంకోటి ఉంటుంది, ఇలా ఉంటుంది. అలాగే కానీ కోతులను కూడా కంట్రోల్లో పెడతారుగా, కోతులు ఆడించే వాళ్ళు ఎలా కంట్రోల్లో పెడతారు, మరి వాళ్ళు పెడతారు కదా, కోతులు ఆడించిన కోతులను కంట్రోల్లో పెడతారు, ఏనుగును కంట్రోల్లో పెడతారు, సింహాన్ని కంట్రోల్లో పెడతారు, పులిని కంట్రోల్లో పెడతారు, అన్ని జంతువుల్ని కంట్రోల్లో పెడుతున్నాం కదా. ఎలాగా? బై ప్రాక్టీస్, మేకింగ్ దెమ్ బై ప్రాక్టీస్. ఓకే, వాటికి రోజు చెప్పడం ద్వారా, రోజు వాటిని నేర్పించడం ద్వారా, రోజు వాటిని అదుపులో ఉంచడం ద్వారా అప్పుడు అవి కంట్రోల్లోకి వస్తాయి. ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అవి మనం చెప్పినట్టు ఉంటాయి కదా, కోతి కూడా మనం చెప్పిన ఉంటుంది, దొరలమంటే దొరులుతుంది, ఎగరమంటే ఎగురుతుంది, అట్టుపండు తీసుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది. మైండ్ కూడా అంతే సింపుల్గా అంతే, మైండ్ కూడా కోతి లాంటిదే. కానీ దానికి ప్రాక్టీస్, దానికి రోజు దానికి ట్రైనింగ్ ఇస్తే అది కూడా కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తే నౌ ఫోకస్ అంటే ఫోకస్ చేస్తుంది, నౌ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తుంది. సో ఎందుకంటే ఇది ఎందుకు అవసరం అంటే దేనికైనా మూలము ఆలోచనలు మైండే. మనం సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, జలస్సు, యాంగరు, అన్నిటికీ మూలం ఆలోచనలు, వాటి యొక్క రియాక్షన్స్ మైండ్. కాబట్టి మైండ్ని కంట్రోల్ చేసుకునే టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి. సో అందులో ఇది ఒక టెక్నిక్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, చాలామందికి ఈ టాపిక్స్ అండ్ ఈ కంటెంట్ చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరికి ఎలాంటి మానసికమైన సమస్యలు ఉన్నా,
చదువుకు సంబంధించిన సమస్యలు ఉన్నా, పేరెంటింగ్లో కానివ్వండి, పిల్లల విషయంలో కానీ సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అవైలబుల్. అలా కాకుండా మాకు కౌన్సిలింగ్ కాదండి, మాకు ఫుల్ ప్లెడ్జ్ ట్రైనింగ్ కావాలనుకునే వాళ్లకు మనం జీనియస్ జిమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ జీనియస్ జిమ్ ట్రైనింగ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికీ ఉంటుంది. ఇది పూర్తిగా ఒక మనిషి యొక్క ఆలోచనల్ని, ఒక పిల్లవాడి యొక్క ఆలోచనల్ని మార్చేసే స్థాయిలో ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏది కావాలన్నా కానివ్వండి, తెరపైన కనపడే స్క్రీన్ పైన కనపడే నెంబర్కి వచ్చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.